అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నా ప్రేమన సోదర మహాశివులారా, మిత్రులారా, అల్హమ్దులిల్లాహ్, అల్లాహ్ యొక్క దయవలన కృప వలన మన అందరి ముందుకి మిలాదున్ నబీ అనగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం వచ్చింది. మనమందరం కూడా చాలా సంతోషంగా భావించాలి. ఎందుకు అనగా ప్రవక్త గారు ఈ భూలోకంలో జన్మించారు కాబట్టే మనమందరం కూడా సాఫల్యంగా జీవితం సాగిస్తున్నాము. అదేవిధంగా ప్రళయకాలపు రోజున కూడా ప్రవక్త మహమ్మద్ గారి సిఫారిష్తో మనమందరం కూడా స్వర్గంలోకి వెళ్ళగలిగే ఒక మంచి అవకాశం మనందరికీ అల్లాహు తాడా ప్రసాదిస్తున్నారు. అందుకనే మనమందరం కూడా ప్రవక్త గారి జన్మదినానికి ఎక్కువగా సంతోషించాలి. అదేవిధంగా చాలామంది ప్రవక్త గారు జన్మించిన రోజు తప్పు పనులు చేస్తూ ఉంటారు. ఇలాంటి పనుల నుండి మనం దూరంగా ఉండాలి. ఏదైతే షరియాత్ మనకి అందిస్తుందో, ఏదైతే ప్రవక్త గారు మనకి చెప్పారో, ఆ పనులు చేయడం వలన మనం ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవచ్చు. అదేవిధంగా అల్లాహ్ని, ప్రవక్త గారిని సంతోష పెట్టవచ్చు. చాలామంది ఈ భూలోకంలో ఉన్న పనులు చేస్తూ ఉంటారు ఏదైతే ఇస్లాంలో షరియాత్లో లేవు. అవి కాకుండా ప్రవక్త మహమ్మద్ గారి జన్మదినం రోజు మనం ఎక్కువగా చేయవలసిన పని ఏమిటి అనగా ప్రవక్త గారి పైన దరూద్ పంపించాలి. ఎవరైతే ఎక్కువగా ప్రవక్త గారి పైన దరూద్ పంపిస్తారో వాళ్ళు ఎక్కువగా ప్రవక్త గారిని సంతోష పెట్టిన వారవుతారు. అదేవిధంగా అల్లాహ్ యొక్క కరుణలు వాళ్లపై కురుస్తూ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళు దరూద్ పంపించడం వలన ఎక్కువగా పుణ్యాలు సంపాదిస్తూ ఉంటారు. మరియు కొంతమందికి తెలియదు దరూద్ ఎలా పంపించాలి అని చెప్పి. ఉదాహరణకి చాలా దరూద్లు ఉన్నాయి. వాటిలో ఒక చిన్ని దరూద్ ఏమిటి అనగా సల్లల్లాహు అలీహి వసల్లం, లేదా అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ నబియ్యిల్ ఉమ్మియి వఅలా ఆలిహి వసల్లిం తస్లీమా, లేదా నమాజ్లో ఏదైతే మనం దరూద్ చదువుతూ ఉంటామో ఆ దరూద్ కూడా మనం చదవాలి. చదివిన తర్వాత మనం మనసులో భావించుకోవాలి, అనుకోవాలి, ఏ అల్లాహ్, నేను ఏదైతే దరూద్ చదివానో ఇవన్నీ కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారికి పంపించండి, చేర్చండి అని చెప్పి మనం మనసులో సంకల్పం చేసుకొని అవకాశం ఉంటే దుఆ చేసుకుంటే ఇన్షా అల్లా తప్పకుండా మనం ఏదైతే దరూద్ చదివామో అవన్నీ కూడా ప్రవక్త మహమ్మద్ గారికి పంపించడం జరుగుతుంది. దాని వలన మనం కూడా పుణ్యాలు సంపాదించుకోవచ్చు. ప్రవక్త గారు కూడా మనకి ప్రళయకాలపు రోజున సిఫారిష్ చేసేవారు అవుతారు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా ప్రవక్త గారి పైన దరూద్ పంపిస్తారో ప్రళయకాలపు రోజున వాళ్ళకి ప్రవక్త మహమ్మద్ గారి సిఫారిష్ ఉంటుంది. మనం ఎన్నో పాపాలు చేస్తున్నాము, మనం స్వర్గానికి వెళ్లే వాళ్ళము కాదు, ఎందుకంటే మనం పాపాత్మరం కాబట్టి. కానీ ప్రళయకాలపు రోజున ప్రవక్త గారు మనపై సిఫారిష్ చేసి మనందరినీ కూడా స్వర్గంలోకి తీసుకువెళ్తారు. అందుకని ఇలాంటి మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఈరోజు మిలాదున్ నబీ కాబట్టి చాలామంది చాలా పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది మిఠాయిలు పంచుతూ ఉంటారు, కొంతమంది కేకులు కట్ చేస్తూ ఉంటారు, మరికొంతమంది ఇంకా ప్రత్యేకంగా కొన్ని రోజులు చేస్తూ ఉంటారు. ఒక మాట ఉదాహరణగా చెప్పాలి అంటే ఇస్లాంలో పుట్టినరోజు అన్న విషయానికి ఎటువంటి స్థానం కూడా లేదు. పుట్టినరోజు అన్న విషయాన్ని మనం మనసులో భావించుకొని మనం అల్లాహతో దుఆ చేసుకుని, ఏ అల్లా, ఈరోజు నా జన్మదినం కాబట్టి నేను సంతోషంగా జీవితం సాగించాలి, ఎటువంటి ఆటంకాలు నష్టాలు రాకుండా మీ యొక్క ప్రవక్త గారు చెప్పిన విధానంలో జీవితం సాగించాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దుఆ చేసుకోవాలి, ఎవరి పుట్టినరోజు అయితే ఉంటుందో. అలా కాకుండా ఈ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే పుట్టినరోజు అనగానే ఎక్కడ లేని పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. అదేవిధంగా మన పిల్లలకు కూడా చాలామంది చాలా విచిత్రమైన పనులు నేర్పిస్తూ ఉంటారు. ఏదైతే పాప పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇది తప్పు విధానం. ఏదైతే ఇస్లాం ధర్మంలో మనకి బోధిస్తుందో అది మాత్రమే మనం చేస్తూ ఉండాలి. ఇస్లాం ధర్మంలో పుట్టినరోజుకి ఎటువంటి స్థానము లేదు. అందుకనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టినరోజుకు కూడా మనం ఎక్కువ ప్రత్యేకత ఇవ్వకూడదు. కాకపోతే ప్రవక్త గారు జన్మించారు, అది మన అదృష్టం కాబట్టి మనం మనసులో భావించుకొని మనం ఏదైతే ఆరాధనలు చేయగలుగుతామో, ఏదైతే సంతోషం మనం చేయగలుగుతామో ఆ సంతోషం మాత్రమే మనం ఎక్కువగా చేయాలి. అది కాకుండా లోకపరంగా ఏదైతే కేక్ కటింగ్స్ ఉంటాయో, అదేవిధంగా నమాజులు వదిలేసి ఏదైతే పనులు చేస్తూ ఉంటారో, ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు. దీన్ని మీరు గమనించుకోవాలి. ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రుడు తెలియచేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.